సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి వచ్చారు రేవంత్ రెడ్డి. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ఆయన. కాసేపట్లో తొలి క్యాబినెట్ భేటీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ తొలి సమావేశం కాబోతోంది. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పలు రకాల అంశాలపై చర్చించనున్నారు. ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు అనేది ఉత్కంఠ రేపుతోంది. సచివాలయంలో తొలి క్యాబినెట్ భేటీ నిర్వహించబోతున్నారు. సచివాలయంలోకి ఆయన ఎంటర్ అవ్వగానే వేద ఆశీర్వచనం అందించారు వేద పండితులు అర్చకులు. ఆయన్ని సాదర స్వాగతం పలికిన తర్వాత వేద ఆశీర్వచనం అందిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం హోదాలో మొదటిసారి సచివాలయానికి వచ్చారు ఆయన. పూర్తిగా పోలీసుల భద్రత నడుమ పరిసరాలన్నీ కూడా ఉన్నాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతో సచివాలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా సందడి వాతావరణం కనిపిస్తోంది. సచివాలయం లోపల పూర్తిగా హడావుడే కనిపిస్తోంది. అధికారులు వివిధ విభాగాలకి సంబంధించిన ఉద్యోగులు అందరూ కూడా రేవంత్ ని చూసి అభివాదం చేసేందుకు ఆయనకి వేవ్ చేస్తూ చేయి ఊపుతూ ఆయన్ని సాదరంగా వెల్కమ్ చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాము. సచివాలయంలో ఉన్నారు రేవంత్ రెడ్డి, అలాగే మంత్రులు కూడా సచివాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సరిగ్గా 5 గంటలకు తెలంగాణ తొలి క్యాబినెట్ సమావేశం సచివాలయంలో నిర్వహించబోతున్నారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి ఛాంబర్ 6th ఫ్లోర్లో ఉంది. సో 6th ఫ్లోర్కి వెళ్ళి బాధ్యత స్వీకరించిన తరువాత, సైన్ చేసి బాధ్యతలు స్వీకరించిన తరువాత రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి క్యాబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మధ్యాహ్నం ఆయన తర్వాత 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారు కూడా సచివాలయం లోపలికి వెళ్లారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన దృశ్యాలు చూస్తున్నాం. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అక్కడికి చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాము. ఉత్తమ్ అంతకు ముందే చేరుకున్నారు సచివాలయంలో. మరి కాసేపట్లో తొలి క్యాబినెట్ భేటీ జరగబోతోంది రేవంత్ రెడ్డి అధ్యక్షతన. ఎలాంటి అంశాలపై వారు చర్చిస్తారు, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది ఉత్కంఠ రేపుతోంది. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మాటల్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం అన్నారు. అమరుల ఆశయ సాధనకు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది అన్నారు. ప్రమాణ స్వీకారం మొదలైనప్పుడే ప్రగతి భవన్ గడి ఇనుప కంచెలు బద్దలు కొట్టామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాటిస్తున్న ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు అంటూ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇవాళ ప్రగతి భవన్ చుట్టూ కంచెలు బద్దలు కొట్టామన్నారు. ఇక రేపు ఉదయం 10 గంటలకు జ్యోతిరావుపూలే ప్రజాభవన్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తామంటూ రేవంత్ పేర్కొన్నారు. ఇక మేం పాలకులం కాదు, మేం సేవకులం. మీరిచ్చిన అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కార్యకర్తల కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ 10 ఏళ్ళు పడిన కష్టాన్ని, మీ శ్రమని గుర్తు పెట్టుకుంటా, గుండెల్లో పెట్టుకుంటా అంటూ కార్యకర్తల్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటి ప్రసంగం ఇది. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇవి. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నారు. అమరుల ఆశయ సాధనకు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది అని చెప్పారు. ఇక రేపు ఉదయం జ్యోతిరావుపూలే ప్రజాభవన్లో ప్రజా దర్బార్ కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఈ తర్వాత అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సచివాలయానికి చేరుకున్నారు రేవంత్ రెడ్డి. సచివాలయ పరిసర ప్రాంతాలని పరిశీలించారు. అక్కడ ఉన్న ఉద్యోగుల అభివాదం స్వీకరించి వారికి వేవ్ చేస్తూ, వీలైనప్పుడు కరచాలనం చేస్తూ వారందరినీ ఉద్దేశించి అలా వేవ్ చేస్తూ చేయి ఊపుతూ ముందుకు వెళ్లారు. పరిసర ప్రాంతాలన్నీ పరిశీలించారు. ఆ తర్వాత ఆయన ఛాంబర్ ఉన్న 6th ఫ్లోర్లోకి రేవంత్ రెడ్డి ఎంటర్ అయినట్టుగా తెలుస్తోంది. ఇంకొక 14 మినిట్స్లో తెలంగాణ తొలి క్యాబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు. మంత్రులందరూ కూడా ఇప్పటికే సెక్రటేరియట్కి చేరుకున్నారు.